ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఫోటోస్ తీసి మార్ఫింగ్ చేసి దీనికి పంపిస్తుర్రు. సెక్స్ విజువల్స్ పెట్టి సౌండ్స్ పెట్టి స్టోరీస్ పెడుతురు, మమ్మల్ని మెన్షన్ చేస్తురు. ఎంత భయపడుతుంటే ఏమీ లేని వాళ్ళు వాళ్ళు ఎంత భయపడాలి మళ్ళా. సరే నువ్వు గలీజ్ దానివే కావచ్చు, నీకు ఎనుకున్న వాళ్ళు మంచోళ్ళా. సావలేక బతకలేక మిడిల్ నుండి డిప్రెషన్ లోకి పోతుంది. సారీ, టూ డేస్ బ్యాక్ ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. అంటే మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే సైబర్ క్రైమ్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది. మూసుకొని ఫస్ట్ పైసలు ఏం చేసావు చూసావా? గుద్ద ఆల్డింగ్ తనీది వచ్చి నీ మొట్టమొదటి పని ఇక రెండు నిమిషాలు నా చేతి. అరే ఈ వీడియో ఎవడెవడు చూస్తాడో, కొంతమంది కాల్ చేస్తారు లంజ్ ఒకలారు అమ్మ అక్కని దింగేస్తా చెప్తున్నాది. అలా నేను మణికొండలు ఉంటా, నీ గుద్దలు అమ్మంటే వచ్చి చూపెట్టు. సో జయ్, నేను ఏందో నీకు చూపిస్తా అంటున్నా. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ క్రేజీ సనా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, సనకు ఒక 3-4 ఒక్కోడే ఒక 4-5 నంబర్స్ నుంచి రాంగ్ కాల్ చేస్తుండు, బెదిరిస్తుండు మార్నింగ్ నుంచి. మ్యాటర్ తర్వాత క్లారిటీ ఇస్తాం, మళ్ళీ చేశాడు చేయడం. లిప్ జై, ఇప్పుడు ఎప్పుడే క్లారిటీ మాట్లాడు, మాట్లాడు. చెప్పు బ్రో. హలో చెప్పు బ్రో. పైసలు ఏమైంది సానా? పైసలు వేసుకోవా లేదా? ఏం పైసలు బ్రో, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం చెప్పినా నీ ఫోటోలు అన్ని ఉన్నాయి దగ్గర, 150,000 నాకు కావాలి ఇప్పుడు. 150,000 ఏంది బ్రో, ఏం చేసుకుంటావు? ఇయ్యను బ్రో, ఏం చేస్తావు? ఏం చేస్తావు చూసావా? చేసుకో బ్రో, చేసుకో. అసలు నీ ఫోటోలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి బ్రో? ఎక్కడి నుంచైనా సరే మాఫ్ చేసుకొని కూడా చేసా, ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు ఎందుకు ఇయ్యాలి బ్రో? ఇయ్యను, నేను కూడా పోయి కేసు పెడతా, అర్థమైందా? ఏం కేసు పెడతావు నువ్వు? మంచి మంచోళ్ళనే చేసిన, మంచి మంచోళ్ళని చేస్తే నేను కూడా నిన్ను మొడ ఊడుపుతా. అని మొట్ట ఊడపని ఇక 2 నిమిషాలు నా చేతి కుడిపి చూడు, చూస్తా ఎవరు లేరా? అయింది నా ఇంకా. హలో హలో హలో, చెప్పరా సాయి. అరే మాట్లాడే, రాబి కొట్టినావు అనుకో గుద్దలు చాకే జింపుతా. ఏమైందిరా, ఫేమ వాళ్ళను దారా ఇంకా నీకు? అరే నువ్వు ఇచ్చిన ఫేమ్ కన్నా నువ్వు. అరే 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 అయ్యో, నేను రూపయ్యా. అరే అరే, నేనేమంటున్నా, నేనేమంటున్నా విను. రూపయ్యా ఏం చేసుకుంటా చేసుకోని ఫస్ట్ పైసలు కొట్ట కొట్ట, ఏం చేసుకుంటా చేసుకో ఫోటోలు అని చేసుకొని 2 నిమిషాలు చెయ్యిరా 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 అని చెప్తున్నా చెయ్యి. అరే లంజోడు కా, మీ అసొంటోళ్ళ వల్లనే అందరూ అమ్మాయిలు అందరూ చచ్చిపోతున్నారు, అర్థమైందా? నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? మీ అమ్మ ఫోటోలు పెడితే అట్లనే ఉంటావా నువ్వు? ఏవి కొట్టకు, గుడ్ హాల్డింగ్ తనీది వచ్చి మనం వేడుంటావు. అరే ఏడుంటావురా, మా అక్కలోడే గుద్ద వలసిందా? అరే కొట్ట అని చెప్తున్నా, నీ గుద్దలు దమ్ముందా చేసుకో. ఎంతో మంది చేసినావు కదా జై, నువ్వేందో నేను చూపిస్తా నీకు. అరే నేను ఏమంటున్నా, నువ్వేం చేస్తావు జై, నేను ఏందో నీకు చూపిస్తా అంటున్నా. ట్రైలర్ పంపి ఒకసారి, ట్రైలర్ నేను ఫుల్ మూవీ నేను నీకు చూపిస్తా. బ్యానర్ పెట్టుకొని రోడ్ల పొంటి మొత్తం పెట్టుకో, అర్థమైందా? నీ అక్కవి నీ అమ్మాయి పెట్టుకో ఫస్ట్, దాని తర్వాత నావి పెట్టు. ఇప్పుడు నీదే పెడతా అంటున్నా.
అరే నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? రూపాయి గొట్ట నీకు ఎంత గుద్దల్లం ఉందో నువ్వు చేసుకో, నా గుద్దల్లం ఏందో నేను చూపించుకుంటా. మాక్కెలోడే నువ్వు వేడి కంటే ఆడికి ఎంతో మందిని మొట్ట ఓడిపినావు కదా, నీకు అంత డబుల్ ఫేమ్ అవుతుంది కదా. చెయ్యి, నువ్వు చెయ్యి, నేను ఎందుకు నేను చూపిస్తా. పత్తి కాదు అది ఖరాబుదే. సరేనా, నువ్వేం చేసుకుంటో చేసుకో. చాలా అయిపోయింది రా. అరే ఏం చేసుకున్నావు, ఏ పెట్టరా మాకెలో నీ అమ్మ పొగ పెట్టు. చచ్చిపోవాలనుకుంటున్నారా మీ ఇద్దరు? మా ఇంట్లో ఏంటిదంటే పాయింట్ ఏంటిదంటే, ఒక నిన్న నైట్ నుండి అంటే కాల్స్ వచ్చిన నైట్ కొద్దిగా మేము వినాయక చవితి నిమజ్జనంలో ఉండి మేము పట్టించుకోలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నేను ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాను, నేను లేపింది లేవలేను. లేచేసరికి నాన్న ఇట్లా కాల్స్ వస్తున్నాయి, నా ఫొటోస్ ఉన్నాయంటే మార్ఫింగ్ చేసిర్రు కావచ్చు ఏమైనా తెలియదు. మా ఫొటోస్ అయితే ఇప్పటికి ఇప్పటికి రీగ్గా లేవు, మేము ఏం చేయలేము అంటే పర్సనల్గా ఓమ్ కూడా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫొటోస్ తీసి మార్ఫింగ్ చేసి దీనికి పంపిస్తుర్రు. నేను అవి మీకు చూపిస్తాను, అది ఎవ్వడో నాకు తెలియదు. కానీ కరే నేను చెప్తున్నా కదా, నీ గుద్దల్లం ఎంత ఉంటంత, నువ్వెంత దూరం పోతావో నేను ఎంతో నేను నీకు చూపిస్తారా? అరే వాడు పోస్ట్ చేసిన తర్వాత మీ ఇద్దరిని పిలిచి అంతా భయపడుతుంది కదా, నేను చెప్తున్నా కదా. దాని వెనుక నేనున్నా మార్ఫింగ్ చేసినావా, నువ్వు అవి రియలో పోజ్ చేసుకో, నీ గుద్దల నమ్మ ఏందో నువ్వు చూపిస్తున్నావు. నువ్వు ఎంతో మందిని చేసినావు కదా, దాన్ని చేసి చూడు, నువ్వు ఏడుంటావు నేను చూపిస్తా. నేను భయపడతలేను, నేను మా ఇంట్లో గురించి అందరి గురించి ఆలోచిస్తున్నా పబ్లిక్ లో. నేను అందరికి సమాధానం చెప్తున్నా, అసలు దాని ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లా చాలా మంది ఈ విషయంలో సారీ 2 డేస్ బ్యాక్ ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. సో మ్యాటర్ ఏంటంటే గాయస్, ఇద్దరు అమ్మాయిలు కాలేజీకి పోతున్నా అని చెప్పేసి ఇంటికి రాకపోయేసరికి అందరు ఊరంతా కలిపి ఎత్తుకుతే ఒక చెట్టు కింద పురుగుల మంది అయి చచ్చిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్స్ చేసుకున్న వాటిని మార్ఫింగ్ చేసిరు. సో సనక్ కూడా అట్లనే కాల్ వచ్చింది, అది ఒక మెసేజ్ అవుతుంది అని చెప్పేసి మేము ఈ వీడియో కొడుతున్నాం. సో ఆ కాల్ మాట్లాడింది మాకు సంబంధించిన పర్సనే. బట్ ఏంటంటే మీకు చెప్పి చచ్చిపోవడాలంటే చేస్తున్నారు, ఐ మీన్ సూసైడ్ లాంటి చేసుకోండి, మీరు మీరు సఫర్ అయ్యి ఫ్యామిలీ సఫర్ అయ్యి, మీరు నిజంగా తప్పేసిన లాగా అవ్వద్దు అని ఈ వీడియో ద్వారా మీకు చెప్పడానికి మేము ఈ వీడియో కొట్టినాం. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఒకటి ఒక యాప్ ఉంది తెలుసా మీకు, యాప్ తోని మనము ఏదైనా ఫొటోస్ లీక్ అయినా కానీ లేకపోతే నీకు మార్ఫింగ్ చేసిన ఫొటోస్ ఫొటోస్ ఏమైనా పెడితే మనం యాప్తో రిజిస్టర్ అయిపోయి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏ ఫొటోస్ అయినా సరే అది సైబర్ క్రైమ్ నుంచి మనకు వచ్చింది, యాప్ క్రియేట్ చేసిర్రు. సో మీకు ఇక్కడ సైడ్ లో చూపిస్తా, సైడ్ లో నేను దాని లోగో వేస్తాను, దాని పేరు దాని లోగో వేస్తాను, దాని ప్రాసెస్ కూడా నేను చెప్తాను మీకు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేసిన తర్వాత మీరు డిలీట్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గరకు వచ్చిన. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ చాలామంది మీకు పంపించి నువ్వేంది ఇట్లా అట్లా పక్కన పెట్టేసి, ఎవరైతే నీ సర్కిల్ ఉంటుందో ఫ్రెండ్స్ సర్కిల్ పక్కన పెట్టేసి, వాళ్ళతో నీకేం రాదు, వాడు ఏదో చెప్తుండు, ఆమె ఏమో చెప్తుంది, భయపడి నువ్వు సచ్చి అసలు వేస్ట్ బ్రో, వేస్ట్. అమ్మాయిలకు కూడా చెప్తున్నావు వేస్ట్, అట్లా భయపడి నువ్వేమో చేసుకున్నాడు అసలు ఏం రాదు, వాళ్ళు బంద్ అనుకుంటారు. సరే నువ్వు గలీజ్ దానివే కావచ్చు, నీకు అనుకున్న వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అని అడుగుతున్నాను. ఎంతమంది చేసుకోరు ఇప్పుడు, నేను అదే ఆలోచించి నేను చేసుకుంటే ఏం లేదు, ఎందుకు చేసుకుంటావు అదే చెప్తున్నావు కదా. నేను అంత భయపట్టించినాడు ఆడ, అరే ఇగో కన్నా ఇగో నేను ఒకటి చెప్తాను, నన్ను వంద మందిలో 200 మందిలో 100 మంది ఎలా చూపిస్తారు, వాళ్ళ కోసం నేను చచ్చిపోతే నన్ను మంచిగా చూసుకునే 100 మంది ఏమవుతారు? అది కాదే, ఇప్పుడు ఎస్ఆర్టీ మనకు ఫ్యామిలీ ఉంది, 4 లాక్స్ ఫ్యామిలీ ఉంది, నువ్వెంత భయపడుతుంటే ఏమీ లేని వాళ్ళు వాళ్ళు ఎంత భయపడాలి మళ్ళీ. డబ్బుల కోసం ఇట్లా చేయడం అలా ఇన్స్పిరేషన్ చెప్పాలి ధైర్యంగా, ఏం కాదు ఏం బీగలేడని. డబ్బులా, డబ్బులు ఇవ్వాలి, 10 లక్షలు కొడతారు రేపటి రోజున, కానీ ఈ ఫోటోలు లే, ఈ ఫోటోలు అల్ల నుంచి మళ్ళీ రేపు చేయడానికి గ్యారంటీ ఏంది? లాస్ట్ టైం ఒక అమ్మాయి కూడా ఇన్స్టాలో మెసేజ్ చేసింది సాయికి, ఎక్కడో ఆమె పల్లెటూరు. ఇది ఇది సీరియస్ అంటే వాళ్ళ ఎవరో మార్ఫింగ్ చేసి ఫొటోస్ నాకు పంపించిర్రు అందరికి, మా టీమ్ లో చాలా మందికి వచ్చింది. కానీ నేను రియాక్ట్ అయినా అంటే నేను పర్సనల్గా నేను వెళ్ళొచ్చు ఎంత దూరం అయినా, కానీ నేను వెళ్ళలే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అమ్మాయికి కావాలి.
మేము ఫోన్ చేసి ఏం మాట్లాడు నంబర్ తీసుకుని అబద్ధం అనడం ఎందుకు నంబర్ తీసుకొని అమ్మ ఇట్లా కాదు మీ నంబర్ మీ ఫస్ట్ ఏదన్నా మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్తే నన్ను చంపేయరు నీకు ఇది ప్రాబ్లం నువ్వు చేసుకోలేవు అది క్రియేట్ అయింది కాబట్టి మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పు లేకపోతే నీకు అంత మాట్లాడే ధైర్యం లేకపోతే నాకు లొకేషన్ పెట్టు నేను మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడి ఫ్యామిలీ సఫర్ కాకుండా ఏం కాకుండా అమ్మాయి క్లియర్ చేసుకుంది అది నేను చెప్పేది ఏంటిదంటే మీకు ఒక ప్రాబ్లం ఫేస్ చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే అది చెడు కావచ్చు మంచి కావచ్చు తిడతారు కొంటారు సపోర్ట్ మళ్ళీ తెల్లారు నీకే ఇస్తారు ఎందుకంటే నువ్వు అది ఈ స్టేజ్లో ఈ స్టేజ్ పోకముందే మనకు అది అయిపోగొట్టుకోవాలి అంటే మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే సైబర్ క్రైమ్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది ఎందుకంటే నువ్వెవరు నేనెవరు వచ్చి నేను మాట్లాడుతుంటే మాట్లాడనియరు మీ ఇంట్లో వాళ్ళు వస్తేనే సైబర్ క్రైమ్లో మనకు అన్ని కేసు అనేది తీసుకొని అన్ని డిలీట్ చేస్తారు అది నేను చెప్పేది ఏంటిదంటే మీరు అంటే చాలా మంది దాంట్లో ఉన్నా కూడా ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఇది అమ్మాయిల సెక్యూరిటీ కోసం పెట్టిరు ఇది ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే కాదు చాలా మంది అమ్మాయిలకు పనికొస్తుంది చాలా మంది యూట్యూబ్ కొంతమందికి చెప్పాలనుకుంటున్నా అరే ఈ వీడియో ఎవడెవడు చూస్తాడో కొంతమంది కాల్ చేస్తారు లంజ్ ఒకలారు అమ్మ అక్కని తెంగేస్తా ఫోన్ చేసి గలీజ్ గలీజ్గా తిడుతురు మీ మీద కేసులు అయినాయి నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అది ఇది అని మాట్లాడుతుర్రు మంచిగా చెప్తున్నా మొన్న ఒకటి ఫోన్ చేసిండు టాటా స్టూడియోలో నా కోసం ఫోన్ చేసిండంట కానీ అది చేసింది నా కోసం కాదు టాటా గురించి మాట్లాడానికి ఫోన్ చేసి టాటా గురించి మాట్లాడుకుంటే సడన్గా రేజ్ చేసిండు నీ అమ్మని తెంగేస్తా నీ అక్కని తెంగేస్తా నువ్వు వేడి ఉంటావు నువ్వే నీకు చెప్తున్నావు అది అలా నేను మణికొండలు ఉంటా నీ గుద్దలు అమ్మంట వచ్చి చూపెట్టు ఫోటో చూపెట్టు కాదు లే ఇట్లా ఇట్లా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు అట్లా అని చెప్తున్నా లే అట్లా కాదు నార్మల్ గా మాట్లాడతలేరు వీళ్ళు ముగ్గురే వీళ్ళ ఈ మూడు పేర్స్ కపుల్స్ ఏందో మాకు తెలుసు వీళ్ళ అవకత ఏందో మాకు తెలుసు అదంతా ఒకటి అయితే లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూడలేవా మన ఫోటోలు పెట్టి ఫక్ సింబల్ పెట్టి వాళ్ళకి గుర్తుందా ఈ ఫోటోలు ఏందో అదే సెక్స్ విజువల్స్ పెట్టి సౌండ్స్ పెట్టి స్టోరీస్ పెడుతురు మమ్మల్ని మెన్షన్ చేస్తారు అసలు పట్టించుకోము నువ్వేమన్నా చేసుకో పట్టించుకోను నీలాంటి వాళ్ళు నా దగ్గర 400,000 మంది ఉన్నారు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అలా నువ్వు ఒక్కొని నాకు ఆఫ్టర్ ఆల్ ఒకసారి అరే ఒకసారి ఊహించుకో ఐడి పెట్టి నేను ఒకవేళ నిన్ను పట్టుకోవాలనుకుంటే 400,000 మంది నువ్వు ఎంతసేపు నాకు మేము అని తిడితే వాడు మళ్ళీ మమ్మల్ని అక్క అంటుండు సారీ అంటుండు నెక్స్ట్ డే జయకది పెట్టింది మళ్ళీ నెక్స్ట్ డే జయకది అమ్మాయిలది ఎవరిది ఒకరు వస్తూనే ఉన్నది ఒకవేళ నేను పెట్టుకోవాలనుకుంటే నేను 10 నిమిషాలు కాదు నాకు సఫర్ అవుతారు కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాం అబ్బాయిలు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కానీ మేము ఎంతకైనా అమ్మాయి నాన్న ఉండొల్లం కాబట్టి ఫ్యామిలీకి ఏమవుతుందో ఏమన్నా ఇబ్బంది పడతారని ఖచ్చితంగా టెన్షన్ అరే మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెట్టే ప్రతి ఒక్కరిని చెప్తున్నా నీ ఇంట్లో నీ అక్కదో చెల్లెదో తప్పు అనుకోకరు నేను చెప్పేది నీ ఇంట్లో నీ అక్కదో చెల్లెదో నేను రేపు చేసి నేను నీకు పంపిస్తాను నువ్వు ఎంత సఫర్ అవుతావురా సఫర్ కాదు గుద్దలు కాలిపోతుంది అప్పుడు ఎట్లుంటుంది నీ సిచ్యువేషన్ ఒకసారి నా సిచ్యువేషన్ ఇలా చూసుకో రేపు నీ సిచ్యువేషన్ ఎట్లుంటుంది మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఎంత సఫర్ అవుతారు నిజంగా వైరల్ చేస్తా ఒక్కవేళ ఇట్లా చేసి ఒక్కవేళ ఇట్లా చేసేటోళ్ళు దొరికిండు అనుకో ఇంట్లో అరే మొత్తం నన్ను గలీజ్ అనుకున్నా చిల్లర్ లంజోడికి వనికిరాడు అనుకున్నా సరే నేను ఇది వైరల్ చేస్తాను నేను చెప్తున్నా కదా ఒకవేళ వేరే వాళ్ళు చేస్తుంటే ఆయన ఇంట్లో దొరికితే వాళ్ళ ఇంట్లో చెయ్య ఆయన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు చూడు వాంది చేస్తా అప్పుడు ఎట్లుంటుంది తెలుసా అమ్మాయి సావలేక బతకలేక మిడిల్ నుండి డిప్రెషన్ లో పోతుంది అట్లా అనుకుంటే మనకు సొనుజున్ను అయినప్పుడు వేయాల్సింది అబ్బో సో గాయ్స్ మీకు ఇలా కాల్స్ వచ్చినా మీరు భయపడకండి భయపడకండి ఏమన్నా అయిందనుకో చేసుకోర్రి చేసుకోర్రి అని చెప్పారు మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతే ఇంకోటి ఏంటి అంటే మీరు సైబర్ క్రైమ్ లో కేసు పెడితే అవన్నీ కేసు పెట్టిన తర్వాత ఆ వీడియోస్ అన్ని డిలీట్ అవుతూనే ఉంటాయి ఏ ఐడిలో పెట్టినా ఏ వాట్సాప్ లో పెట్టినా నంబర్ డిలీట్ అవుతూనే ఉంటుంది ఆ వీడియోస్ డిలీట్ అవుతూనే బ్లాక్ అవుతూనే ఉంటాయి మళ్ళీ పెట్టలేరు టెన్షన్ అస్సలు పడకండి అయినా వెంటనే బ్లాక్ లో పడుతుంటే డిలీట్ అవుతుంటాయి ఓకేనా ఇది ఒక ఆప్షన్ ఉంది మనకు
మీరు అస్సలు భయపడొద్దు, ఏదైనా చేసి ఎవడైనా ఫోన్ చేసి నాకు 10 లక్షలు కావాలి ఇయ్యా, ఏం చేసుకున్నా చేసుకో, పబ్లిక్ చేసుకున్నా చేసుకోమని చెప్పండి. పబ్లిక్ చేసుకున్నది అది నీయని నీ ప్రూఫ్ చూపిస్తలేవు కదా, నువ్వేందో నీకు తెలుసు కదా. అట్లా అది నేను చెప్పేది నేను, ఎందుకంటే మేము చెప్పాలనుకున్నాం చెప్తున్నాం, భయపడి నేను చచ్చిపోతా అంటే ఏం రాదు, వేస్ట్ చనిపోవడం. సో నేను దిగండి వద్దు, అది తప్పు, నమ్మకండి, నమ్మండి, ఇంత నమ్మాలి అంత నమ్మండి, నమ్మకండి, అబ్బాయిలు నమ్మకండి, అట్లా అబ్బాయిలే తప్పుడులు ఉండరా, కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు, అందుకోసం చెప్తున్నా ఫోటోలు దిగకండి. పర్సనల్ వెళ్ళినప్పుడు ఫోటోస్ దిగండి, పర్సనల్ ఫోటోస్ దిగకండి, అదే అంటున్నా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.